అందరికి నమస్కారం. నేను మీ కిరణ్ వర్మ. మనం ఈరోజు మన మెయిల్ జెనిటేరియా ష్రింక్ అయిపోవడం, అంతేకాకుండా ఈ యొక్క రీప్రొడక్షన్కి ఇబ్బందులు జరగడం ఈ యొక్క మధ్యకాలంలో ఎక్కువగా జరగడం మనం ఎక్కువగా చూస్తుంటాం. అయితే ఇలాగా మెయిల్ జెనిటేరియాతో వచ్చే ఇబ్బందులు ఎందుకు పెరిగిపోతున్నాయి అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అయితే మన శరీరంలో టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి మగవాళ్ళలో తగ్గిపోవడం 1982 నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అయితే 1973 నుంచి 2011 వరకు చేసిన చెక్అప్ సర్వేస్లో మన మెయిల్ జెనిటేరియాలో ఉండే మన మెయిల్స్ యొక్క స్పర్మ్ కౌంట్ అనేది కన్సిస్టెన్సీ అనేది మెల్లమెల్లగా తగ్గిపోవడం, 52 నుంచి 92% వరకు ఈ యొక్క ఇబ్బంది పెరగడం లాంటివి మనం చూస్తుంటుంటాం. అయితే ఈ యొక్క మెయిన్ జెనిటేరియాతో వచ్చే ఇబ్బందులు మెల్లమెల్లగా పెరగడం వంటివి మనం చూస్తున్న వాటి యొక్క ముఖ్య కారణం కింద ఈ యొక్క ప్లాస్టిక్ మరియు మనం ఈ యొక్క పెస్టిసైడ్స్ని మనం ఈ యొక్క ప్రొడక్ట్స్ని వాడడం వల్లే ఇది జరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే దీనికి ముఖ్య కారణం ఈ యొక్క ఈడిసి అనే కెమికల్. దీన్నే ఎండ్రోసిన్ డిస్ట్రప్టింగ్ కెమికల్ అంటుంటారు. అయితే ఈ యొక్క ఎండ్రోసిన్ డిస్ట్రప్టివ్ కెమికల్ అనేది మనం ఎక్కువగా ఈ యొక్క ప్లాస్టిక్ మరియు పొల్యూటెంట్స్ లో మనం ఎక్కువగా చూస్తుంటుంటాం. అయితే వీటికి డిస్క్రోఫినియల్ ఏ మరియు టెస్ట్ ట్రోన్స్ కలిసి మన శరీరంలో తయారయ్యే ఈ యొక్క నేచురల్ హార్మోన్స్ ని ఇలాగా ఎఫెక్ట్ చేయడం, అంతేకాకుండా ఈ యొక్క ఈడిసి మన శరీరంలో ఉండే హార్మోన్స్ ని కంట్రోల్ చేయడం మరియు హార్మోన్స్ ని స్టోర్ చేసే విధానాన్ని ఎఫెక్ట్ చేయడంతో మన శరీరంలో ఈ యొక్క ఎఫెక్ట్ అనేది పెరిగిపోతుంటుంది. అయితే ఈ యొక్క ఈడిసి కెమికల్స్ వల్ల మన టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేది తక్కువగా మారిపోవడం, అంతేకాకుండా మనుషులు ఎక్కువగా కంపెనీస్లో ఫ్యాక్టరీస్లో పనిచేసే వల్ల ఈ యొక్క బీపీఏ లెవెల్ అనేది 4 ఇంతలు తగ్గిపోవడంతో మన మనుషుల్లో ఈ యొక్క స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడం, అంతేకాకుండా మన ఈ యొక్క ఫిజికల్ డిజైర్స్ అనేది తగ్గిపోవడం లాంటివి చూస్తుంటుంటాం. దీనివల్ల మనం ఈ యొక్క ఫిజికల్ సెక్స్ ఇష్యూస్ని పెంచుకోవడం, అంతేకాకుండా ఈ యొక్క కెమికల్స్ అనేవి మనం ఎండ్రోజిన్ హార్మోన్స్ని ఎఫెక్ట్ చేయడంతో మన రీప్రొడక్షన్ ఆర్గాన్ సైజ్ అనేది తగ్గిపోవడం, అంతేకాకుండా చాలామంది స్మోకింగ్ ఎక్కువ చేయడం, ఎక్కువ స్మోకింగ్ చేసే వాళ్ళకి ఈ యొక్క స్పెర్మ్ కౌంట్ అనేది డ్యామేజ్ అవ్వడం, అంతేకాకుండా వీళ్ళ స్పెర్మ్ కౌంట్ డిఎన్ఏ స్ట్రక్చర్ కూడా డ్యామేజ్ అవ్వడంతో వీళ్ళు ఈ యొక్క స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా చేయలేకపోతున్నారు. అయితే మనం ఎక్కువగా ఈ యొక్క ప్లాస్టిక్తో ఉండే ఫుడ్ని వాడడం, అంతేకాకుండా మనం ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ని మనం ఈ యొక్క స్టోర్డ్ ఫుడ్ని ఎక్కువగా తీసుకోవడంతో ప్లాస్టిక్ మరియు పొల్యూటెంట్ మెటీరియల్ వాటితో కలిసి ఉండడం వల్ల మనకి ఈ యొక్క ఇబ్బందులు మెల్లగా పెరిగిపోతున్నాయి. అందుకే దీనివల్ల ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా మనం నాన్ స్టిక్ ప్యానల్స్ ని వాడడం, అంతేకాకుండా మనం ప్లాస్టిక్ కవర్డ్ మెటీరియల్స్ ని తక్కువగా వాడడం, బయట ఫుడ్ తినడం లాంటివి తగ్గించడం లాంటివి ఎప్పుడైతే చేయగలుగుతామో మెల్లమెల్లగా మన యొక్క ప్రాబ్లమ్స్ అనేవి తగ్గడం, మన మేల్ జెనిటేలియా సైజ్ తగ్గడం లాంటివి తగ్గించుకొని మన నార్మల్ రేషియోస్ కి వచ్చే అవకాశం ఉంటాం. ఎప్పుడైతే ఈ యొక్క స్మాల్ జెనిటేలియా ఇష్యూస్ అనేవి పెరుగుతాయో వాళ్ళు రీప్రొడక్షన్ చేయగలుగుతారో వాళ్ళ తర్వాత జనరేషన్ కూడా వాళ్ళ జెనిటేలియా సైజ్ తగ్గడం, ఇలాగా వాళ్ళకి శారీరక సంబంధాలు ఇష్యూస్ ఎక్కువగా రావడం లాంటివి మనం చూస్తుంటుంటాం. అందుకే శాస్త్రవేత్తలు ఇలాగా బయట ఫుడ్ తగ్గించమని, వాళ్ళు ఎంత ఆర్గానిక్ ఫుడ్ని కావాలనుకుంటే ఎంత పెస్టిసైడ్స్ తక్కువ ఉండే ఫుడ్ని ప్లాస్టిక్ తక్కువ ఉండే ఫుడ్ని ఈ యొక్క ప్లాస్టిక్ తక్కువగా ఉండే ప్రొడక్ట్స్ని ఈ యొక్క కెమికల్స్ తక్కువ ఉండే ప్రొడక్ట్స్ని వాడమని సజెస్ట్ చేస్తున్నారు. మీరు కానీ ఈ యొక్క మేల్ జెనిటేలియా ఇబ్బంది ఉన్న వాళ్ళని మీరు కానీ చూసినట్టయితే మీ యొక్క అనుభూతిని అనుభవాలని మా యొక్క కమెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరొకండి. నేను మీ కిరణ్ వర్మ, తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.